వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఫిక్స్. ఎవరెవరు ఎక్కడ నుంచి అంటే, సీఎం జగన్ అభ్యర్థుల జాబితా ఖరారు కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పులో భాగంగా రెండు జాబితాలను ప్రకటించారు. ఇప్పుడు మూడో లిస్టు ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. సీనియర్లు కొందరు మంత్రులను ఎంపీలుగా నిలబెడుతున్నారు. 25 స్థానాలకు వైసీపీ ఎంపీల అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఏపీలో సీఎం జగన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి స్థానంలో అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా 1-2 రోజుల్లోనే మొత్తం 175 అసెంబ్లీ అభ్యర్థులతో పాటుగా 25 లోక్సభ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించారు. సంక్రాంతి నుంచి ప్రతి అభ్యర్థి ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, భవిష్యత్ హోదాలపైన హామీ ఇస్తున్నారు. ఇక ఎంపీల అభ్యర్థుల విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు మినహా అభ్యర్థులు ఖరారైనట్లేనని పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో శ్రీకాకుళం దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయలో ఒకరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ స్థానంలో మజ్జి శ్రీనివాసరావుకి ఖరారైంది. విశాఖపట్నం పరిశీలనలో బొత్స ఝాన్సీ లక్ష్మి పేరు ఉంది. అరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అనకాపల్లి కరణం ధర్మశ్రీ. కాకినాడ చలమలశెట్టి సునీల్ లేదా ముద్రగడ అంగీకరిస్తే సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. అమలాపురం ఎలీజా వైపు మొగ్గు చూపుతున్నారు. రాజమండ్రి పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలతకు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నరసాపురం గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజులో ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఏలూరు అరసవిల్లి అరవింద్, మరో మాజీ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మచిలీపట్నం వల్లభనేని స్థానంలో డైరెక్టర్ వివి వినాయక్ పేరు తెర మీదకు వచ్చింది. విజయవాడ నుంచి టీడీపీలో మారుతున్న లెక్కలతో ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. గుంటూరు, నరసరావుపేట స్థానాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఈ రెండు స్థానాలు ఖరారు కానున్నాయి. బాపట్ల ఎస్సీ నందిగం సురేష్, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల పోచ బ్రహ్మానంద రెడ్డితో పాటుగా నటుడు ఆలీ పేరు వినిపిస్తోంది. కర్నూలు సంజీవ్ కుమార్, గుమ్మనూరి జయరాం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం శంకరనారాయణ, హిందూపురం జయశాంతమ్మ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, తిరుపతి డాక్టర్ గురుమూర్తి, రాజంపేట మిథున్ రెడ్డి, చిత్తూరు ఎస్ రెడ్డప్ప పేర్లు ఖాయమని తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.